ఇండస్ట్రీలో ఒక సినిమా సంచలన విజయాన్ని నమోదు చేస్తే దానికి సూపర్ హిట్ అను ఆల్ టైమ్ హిట్ అను ఇండస్ట్రీ హిట్ అను లేక క్లాసిక్ హిట్ అనో అంటూ ఉంటారు ఇలాంటి పదాలు మనం తరచూ వింటూ ఉంటాం కూడా కానీ కల్ట్ క్లాసిక్ అనే పదం చాలా రేర్గా వాడుతుంటారు అలాంటిది కల్ట్ క్లాసిక్ అనే పదానికి పర్ఫెక్ట్గా అర్థం చెప్పిన సినిమా తొలి ప్రేమ ఒక ప్రేమ కథను ఎక్కడా అశ్లీలత లేకుండా హీరో హీరోయిన్ల మధ్య ఒక్క బోల్డ్ సీన్ లేకుండా అంత అద్భుతంగా ఇంత నీట్ గా తీయొచ్చా అని అందరినీ ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా తొలి ప్రేమ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ నంబర్ వన్ ప్రస్థానానికి బాటలు వేసిన కల్ట్ క్లాసిక్ తొలి ప్రేమ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో డైరెక్టర్ కరుణాకరణ్ ఒక స్టోరీ రాసుకున్నారు అంతకుముందు తను ప్రేమదేశం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ తన మొదటి సినిమా కూడా అలా నిలిచిపోవాలని ఒక కొత్త కథని రాసుకుని చెన్నైలోని కొన్ని వందల మంది ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగారు కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు కరుణాకరణ్ కి తన స్టోరీ మీద చాలా నమ్మకం ఉంది కానీ దానికి హీరోనే ఎవ్వరూ సెట్ కావడం లేదు ఒక హీరోని పట్టుకుంటే నిర్మాత ఈజీగా దొరికేస్తాడు కానీ తన స్టోరీకి తగ్గ హీరో అప్పటికి తన మైండ్కి తట్టలేదు ఒకరోజు చెన్నైలోని ఒక పాన్ షాప్ వద్ద తమిళ్ మ్యాగజైన్లో పవన్ ఫోటో చూశాక తన ప్రశ్నకు సమాధానం దొరికింది తన స్టోరీకి అతనే కరెక్ట్ అనుకున్నారు కరుణాకరణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక తెలుగు హీరోని మాత్రమే తెలుసు చిరంజీవి తమ్ముడని కూడా తెలియదు వెంటనే పవన్ గారిని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు చాలా రోజుల తర్వాతకి గానీ పవన్ గారి అపాయింట్మెంట్ దొరకలేదు స్టోరీ విన్న పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తానని చెప్పారు అంతలా నచ్చింది పవన్కి ఈ సబ్జెక్ట్ స్వతహాగా రెగ్యులర్ సినిమా చేయడానికి ఇష్టపడని పవన్ గారికి తొలి ప్రేమ స్టోరీ బాగా కనెక్ట్ అయింది మొత్తానికి తొలి ప్రేమ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది ఈ సినిమాకు ముందే బడ్జెట్ ఎక్కువ పెట్టాలని అనుకున్నారు కానీ గగనానికి ఉదయం ఒకటే ఒకటి తాజ్ మహల్ సెట్టింగ్ వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయింది కరుణాకరణ్ కి ఏం చేయాలో అర్థం కాలేదు నిర్మాతకి ఏం చెప్పాలో అర్థం కాలేదు నిర్మాత దగ్గర కూడా బడ్జెట్ లేదు దీంతో పవన్ కళ్యాణ్ గారు ఆ బడ్జెట్ ను తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ లో కట్ చేసుకోమని అన్నారు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తన ఆర్ఎక్స్ హండ్రెడ్ బైక్ ని మోడిఫై చేసి వాడారు టూ స్ట్రోక్ బైక్ ని ఫోర్ స్ట్రోక్ బైక్ గా రీమాడిఫై చేశారు ఈ సినిమాలో యాక్సిడెంట్ సీన్ తీసేటప్పుడు ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు లోయలో పడిపోయారు వెంటనే చొరవ తీసుకుని ముందు తనే లోయలోకి దిగి వారిని కాపాడారు ఒకరోజు ఈ మనస్సే సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు మ్యూజిక్ అందుబాటులో లేకుండా పోయింది దాంతో కరుణాకరణ్ గారు తన నోటితో హంప్ చేస్తూ మ్యూజిక్ వేస్తుంటే దానికి తగ్గట్టు పవన్ డాన్స్ చేశారట అంత డెడికేషన్ తో తొలి ప్రేమ మూవీ ఇచ్చేశారు ముందు ఈ సినిమాకు అనుకున్న టైటిల్ కలవరమాయే మదిలో కానీ తరువాత తొలి ప్రేమ అని మార్చారు మార్చడమే మంచిదైంది తొలి ప్రేమ పేరు కూడా కల్ట్ క్లాసిక్ గా ఉంది అలా జూలై ఇరవై నాలుగున పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన రిలీజ్ అయింది ఈ తొలి ప్రేమ అప్పటికే పవన్ కళ్యాణ్ అనే హీరో చిరంజీవి తమ్ముడుగానే ఉన్నారు సుస్వాగతం ఒకటే హిట్ సినిమా అందుకే ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది తొలి ప్రేమ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు సినిమాని ఇంత నీట్గా తీయొచ్చా హీరోయిన్ని ఇంత అద్భుతంగా చూపించొచ్చా అనిపించేలా దర్శకుడు కరుణాకరణ్ ఈ సినిమాని తెరకెక్కించారు కుర్రకారు విరగబడి చూశారు ఈ సినిమాని అప్పటి వరకు లవ్ స్టోరీస్ అంటే ఈ మూవీలా ఉంటాయి అనే ట్రెండ్ని మార్చింది ఈ సినిమా హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ లేవు ఒక్క ఐటమ్ సాంగ్ లేదు ఒక డ్యూయట్ సాంగ్ లేదు కొంచెం కూడా లేదు స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన నిర్వచనం చెప్పిన సినిమా తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఇప్పటికీ మర్చిపోలేం మన పక్కింటి కుర్రాడిలాగా క్యారెక్టర్లో క్యారెక్టర్ లో ఒదిగిపోతారు పవన్ కళ్యాణ్ తన ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ ఒక సగటు కుర్రాడి లాగే అనిపించాడు ప్రతి కుర్రాడు తనని తాను పవన్ కళ్యాణ్ లో చూసుకున్నారు అందుకే యూత్ అంతా పవన్ ని ఫాలో అవ్వటం మొదలుపెట్టింది ఇక ఈ సినిమా నుండి పవన్ కళ్యాణ్ గారు యూత్ ఐకాన్ అయ్యారు తనకి స్టార్డం తెచ్చిపెట్టింది తొలి ప్రేమ ఇక డైరెక్టర్ కరుణాకరణ్ స్వతహాగా పెయింటింగ్ ఆర్టిస్ట్ కావడంతో ఈ సినిమాని కూడా ఒక అద్భుతమైన పెయింటింగ్ లా తీర్చిదిద్దాడు ఇందులో కీర్తిరెడ్డి పెయింటింగ్ ఫోటో ఒకటి ఉంది అది గీసింది కరుణాకరణ్ గారే ఈ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ విచిత్రం ఏంటంటే ఈ సాంగ్స్ లో ఒక్క ఫీమేల్ వాయిస్ కూడా ఉండదు ఒక లవ్ స్టోరీలో ఫీమేల్ సింగర్ వాయిస్ లేకుండా సాంగ్స్ పెట్టడం రేర్ ఫిట్ అనే చెప్పాలి డ్యూయిడ్ సాంగ్ లేని ఈ సినిమా ద్వారా ఇద్దరు ఆర్టిస్ట్లు కలిసి డ్యూయిడ్ సాంగ్ పాడుకున్నారు ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ చెల్లెలుగా నటించిన వాసుకిల మధ్య ఈ తొలి ప్రేమ సినిమాతోనే తొలి ప్రేమ చిగురించింది ఇలా ఈ ఇద్దరు తొలి ప్రేమతో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు తొలి ప్రేమ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మాస్టర్ పీస్ గా మిగిలిపోయింది ఒక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే అక్కడ కూడా బంపర్ హిట్ అయింది ఈ సినిమా మూడు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే మూడు రెట్లు ఎక్కువ వసూళ్లు చేసింది ఈ మూవీ నిజానికి ఇండస్ట్రీ హిట్ కావాల్సిన మూవీ కానీ ఈ మూవీ రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత చిరంజీవి గారు నటించిన చూడాలని ఉంది సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది దీని ఎఫెక్ట్ తొలి ప్రేమ మీద పడింది అయినా కూడా పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది తొలి ప్రేమ ఈ మూవీ ఏడాది కంటే ఎక్కువ రోజులే ఆడింది పదహారు సెంటర్స్ లో వంద రోజులు రెండు సెంటర్లలో రెండు వందల రోజులు ఆడింది వరంగల్లో అయితే ఏకంగా మూడు వందల రోజులు ఆడింది నైజామేరియాలో తొలి ప్రేమని తొంభై లక్షలకు కొన్నారు దాదాపు తొంభై శాతం షేర్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఒక్క సంధ్యా థియేటర్స్ నుంచి వచ్చాయంటే ఈ సినిమా ఎంత పెద్ద బాక్సాఫీస్ హిట్ో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగుతున్న దిల్ రాజ్ మొదట డిస్ట్రిబ్యూటర్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ సినిమాతోనే కల్టెక్ క్లాసిక్ అయిన ఈ సినిమాకు ఒక నేషనల్ అవార్డు ఆరు నంది అవార్డులు వచ్చాయి యూత మీద తీవ్ర ప్రభావం చూపిన ఈ సినిమా పవన్ కెరియర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచింది తన నంబర్ వన్ ప్రస్థానానికి దారులు పరిచిన సినిమా తొలి ప్రేమ తనని యూత్ ఐఖాన్ చేసిన సినిమా తొలి ప్రేమ ఇప్పటికే ఎన్నో లక్షల మందికి ఇష్టమైన సినిమా తొలి ప్రేమ ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా అతుక్కుపోయి చూస్తారు సాధారణంగా ఒక స్టార్ హీరో మూవీ ఎంత పెద్ద హిట్ అయినా వాటికి నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కానీ ఈ సినిమాని యాంటీ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేయలేదు అంత గొప్ప క్లాసిక్ ఇది ఒక మనిషికి తన తొలి ప్రేమ అనేది ఎంత తీపి గుర్తుగా మిగిలిపోతుందో అలానే తొలి ప్రేమ సినిమా కూడా తెలుగు సినిమా చరిత్రలో ఒక మధురమైన సినిమాగా నిలిచిపోతుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టండి